గుడ్ ఆఫ్టర్నూన్. దోశ ఒక ఎలా పెడతారు అని అడిగారు కదా, చూడండి. దోసకాయల్ని మొత్తం ఇలాగా గింజలన్నీ తీసేసి వాటిని ఇలాగ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలు చేసేసిన తర్వాత మొత్తం ఆ దోసకాయలన్నింటినీ కూడా ఒక కంటైనర్, ఏదైతే మనం చేద్దాం అనుకుంటున్నామో ఆ కంటైనర్లోని పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత దాంట్లోని మనం ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి కావాల్సినట్లుగా పసుపు ఇవన్నీ కలపాల్సి ఉంటుంది కదా. సో ఇలాగ ఇలా కట్ చేసేసుకున్నవన్నీ కూడా పెట్టేసి ఇందుకో చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందులోని ఫస్ట్ పసుపు వేస్తాం. చూడండి పసుపు ఈ మాత్రం, తర్వాత ఉప్పు సరిపడినంత, అంటే చూడండి ఈ మాత్రం చాలదు, ఇంకొంచెం వేయాలి ఉప్పు సరిపడినంత. ఉప్పు ఉప్పు మీద మళ్ళీ ఇంగువ సరిపడినంత ఇంగువ, తర్వాత ఆవపిండి వేసుకోవాలి. ఆవపిండి మళ్ళీ కారం సో ఇదేంటంటే ఈ గరిటెడు ఈ ఇంచుమించుగా ఈ గరిటె నిండా వేస్తే మనకు సరిపోతుంది, ఎందుకంటే ఒకటే ఒకటి కాబట్టి. దీని మీద మనం ఏం చేయాలంటే నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనె కలిపేసుకోవాలి. ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత చూడండి మొత్తం అంతా కూడా ఇలాగా కలిపేసుకోవాలి. మరేం లేదు, అయిపోయింది దోశ. ఓకే చూడండి అంతే. ఇంగు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే గుమగుమలాడుతుంది కాబట్టి ఇంగు వేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోటండి దోసకాయ ఓకే రెడీ. ఇందులోని పులుపు కావాలనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు అలా జస్ట్ నానబెట్టడమే, అంటే ఒక రోజుకి ఊరిపోతుంది, ఊరిపోతే అయిపోతుంది అంతే. సో దోశ ఓకే చాలా ఈజీ చేయడం. Thank you, everybody.